3 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్ నిర్మాణం చేసిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అనంతరం ఆమె ట్రాక్టర్ నడుపుతూ గ్రామంలో పర్యటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ట్రాక్టర్ సబ్సిడీలో టీఆర్ఎస్ పార్టీ నేతలకే ట్రాక్టర్లు, పేద రైతులకు అందని సాయం అని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులను కేవలం తమ సొంత లాభాల కోసమే అని ప్రశ్నించారు.